మనందరి లక్ష్యం ఒకటే, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడమేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను ఎలా ఎండగట్టామో అదే రకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ దిశగానే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరి కృషితో రాష్ట్రంలో ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. అదేవిధంగా దేశంలోనూ మన ప్రభుత్వమే రావాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. ఇప్పుడు చాలామంది అధికార పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎందుకు వచ్చినా కానీ పాత నాయకులు కార్యకర్తలకు ముఖ్యంగా కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. దొంగలు దోపిడీదారులను పార్టీలోకి తీసుకోవద్దన్నారు. అలాంటి వారిని పసిగట్టి పార్టీలోకి రాకుండా ఆపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించే బాధ్యతను తీసుకుంటామన్నారు. వారికి తప్పనిసరిగా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. వ్యక్తుల కోసం కాదు, పార్టీ కోసం పనిచేయాలన్నారు. పేదవాడు భేదవాడి అయినా తన కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందన్నారు. ఆనాడు తాను పార్టీలో చేరిన రోజునే ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని చెప్పానన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ ఎమ్మెల్యేగా మీ ముందున్నానని తెలిపారు. కష్టానికి అసలైన ఉదాహరణ తానేనని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. పార్టీలో సీనియర్ గీనియర్ జాంతానాయ్, కష్టపడే వారికే పదవులు దక్కుతాయన్నారు. పదవుల కోసం పాకులాడొద్దని, కష్టపడి పనిచేస్తూ పోవాలని దిశానిర్దేశం చేశారు. ఆనాడు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఆదివాసీ ముద్దుబిడ్డ పేద నాయకురాలు ఆత్రం సుగుణక్కకు టికెట్ కేటాయించిందన్నారు. సామాజిక న్యాయం కోణంలో అనేక సర్వేలు చేసి ఆలోచన చేశాకే ఆమెకు అధిష్టానం టికెట్ ఖరారు చేసిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేముంటామని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలను ఆనాడు ఈ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యేలు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వస్తే నిలదీయాలని అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం రిజర్వేషన్ల కోసం మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. కానీ మేము ఈ ప్రాంత సమస్యలపై చట్టసభల్లో గళమెత్తుతామని తెలిపారు. అసెంబ్లీ కూడా పిల్లిలాగా కూర్చుండడం తప్ప ఈ ప్రాంత సమస్యల కోసం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా గురించి ఎవరు కూడా గొంతు విప్పలే. ఆలోచన చేయండి, వెనుకబడిన జిల్లా ప్రతిసారి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వెనుకబడి జిల్లాని ఈ ప్రాంతవాసులు ఎమ్మెల్యేగా వెళ్ళి ఈ ప్రాంతాన్ని ఏం చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి. విజ్ఞప్తి చేసేది కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంతంలో సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ భర్త గెలవలేదు. నాకైతే నేను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలే. కాబట్టి మొట్టమొదటిసారి ఒక ఆడపడుచుకి ఆడబిడ్డకి అవకాశం వచ్చింది. ఆ అవకాశం మీరందరూ కూడా ప్రతి పూర్తి వెళ్ళండి. కడపత్రాలు ఇస్తాం, కండువాలు ఇస్తాం, జెండాలు ఇచ్చే తర్వాత మాది ఈరోజు గడప గడప తట్టండి. రాహుల్ గాంధీ అయితే 5 సూత్రాలు ప్రతి పౌరులో తీసుకెళ్ళండి. ఈరోజు